ఈ హెల్దీ హెల్దీ టేస్టీ లడ్డూ కోసం కావాల్సిన పదార్థాలండి, ఒక కప్ పల్లీలు, హాఫ్ కప్ బాదాం, హాఫ్ కప్ వాల్నట్స్, అలాగే ఖర్జూరం. మనం సీడ్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ఖర్జూరం, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత అవిసె గింజలు. ఇందులో ఒమేగా 3 యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయంట, మన బాడీకి ఎంతో మంచిది. అలాగే తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఏవైనా ఒక హాఫ్ కప్పు. నెక్స్ట్ గుమ్మడి గింజలు ఒక హాఫ్ కప్పు, ఒక హాఫ్ కప్పు తర్బూజ గింజలు, తర్వాత ఇది ఖర్జూరు గుడి అంటారండి. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఈ మనం షుగర్కి బెల్లంకి బదులుగా మనం దీన్ని వాడుకుంటే హెల్త్కి చాలా మంచిది. తర్వాత ఇది ఖర్జూరం, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ ఖర్జూరాన్ని అవాయిడ్ చేయండి, మిగతా వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే మనకి ఆవు నెయ్యి కూడా కావాలి, ఆవు నెయ్యి కావలసినంత. కళాయి పెట్టుకొని పల్లీలు వేయించుకుందాం. మనం తక్కువ మంటలో సిమ్లో పెట్టుకొని మనం మంచిగా వేయించుకోవాలండి. అప్పుడే మనకు లోపల కూడా పచ్చిదనం లేకుండా మంచిగా వేగుతాయి. బాదాము, వాల్నట్స్, ఇలాగ అన్ని సీడ్స్ అన్నీ కూడా మనం సన్నటి మంట మీద వేయించుకోవాలండి. వీటన్నిటిని మనం చక్కగా కలుపుకొని వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీలో కొంచెం కచ్చా పచ్చగా చేసుకోవాలి, కొంచెం పప్పులు పప్పులుగా ఉంటే చాలా బాగుంటుంది లడ్డు. చూసారా మనం ఈ విధంగా మిక్సీ పెట్టుకున్నామండి, ఇలా కచ్చా పచ్చగా చిన్న చిన్న పప్పులు ఉన్నాయి చూసారా, ఇలా ఉంటే చాలా బాగుంటుంది లడ్డు. అలాగే మనం సీడ్స్ తీసి కట్ చేసుకున్న ఖర్జూరం దీన్ని కూడా కొంచెం మిక్సీ చేసుకుందామండి. అది కిస్మిస్ కూడా కొంచెం చూసారా, ఇదిగోండి ఇలాగా ఖర్జూరాన్ని కూడా పట్టుకున్నామండి. అలాగే మనం ఇలాచీ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఈ బెల్లం ఇలాచీ రెండు మిక్సీ చేసి మనం ఆ పౌడర్లో వేసుకొని లడ్డూలు చుట్టుకుందాం. రెండు బెల్లాన్ని కూడా ఇలాగ, ఈ తాటి బెల్లం కదా పొడి పొడిగా వస్తుంది. అన్నీ కలుపుకొని మనం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి, తర్వాతనే నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ ఖర్జూరం అది బాగా కలిసినాక నెయ్యి యాడ్ చేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. చూసారుగా ఇలా బాగా కలుపుకొని మనం దీనిలో నెయ్యి యాడ్ చేసుకోవాలండి. మనకు ఒక 3-4 స్పూన్స్ నెయ్యి పడుతుంది, సరిపోతుంది. ఇగోండి ఇలా కలుపుకున్నాం కదండి, మనం ఇలా అంటే ఇక చూసారా ఉండ వస్తుంది. ఇప్పుడు లడ్డు కట్టుకోవాలి, చేతికి మనం కొంచెం ముందు నెయ్యి రాసుకుందాం. నెయ్యి రాసుకొని లడ్డు చుట్టుకుందాం. అన్ని చూసారు కదండి, అన్ని లడ్డూల్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. మీరు కూడా ఈ లడ్డూలను ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ లడ్డూలను మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.